Hi friends, welcome to Vihana's Kitchen. If you are watching my channel, please subscribe to my channel. This recipe is very quick to do this recipe. We don't need to ferment the batter. We don't need to use a card. We don't need to use a dosal vases. If you want to do breakfast, we will do this recipe. Now, let's do this recipe. We will add a mixing bowl. We will add a half cup of chenapindi. We will add chenapindi in this. 1-2 tablespoons వరకు రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. రైస్ ఫ్లోర్ వేసుకున్నాక ఇందులో ఒక చిన్న క్యారెట్ అనేది సన్నగా తరుముకొని వేసుకోవాలి. వేసుకున్నాక ఇందులో ఒకటి స్మాల్ సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక ఇందులో ఒక సన్నగా తరిగిన పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాక తర్వాత ఇందులో 1 టీస్పూన్ వరకు అల్లం అనేది వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఒక 1/4 టీస్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక రుచికి తగినంత salt అనేది వేసుకోవాలి. salt వేసుకున్నాక వీటిని అన్నిటిని ఒకసారి కలిపేసుకోవాలి. ఇంగ్రీడియన్స్ అన్ని మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. అన్నీ ఒకసారి మిక్స్ అయ్యాక ఇందులో ఇప్పుడు మనం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. లంప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా కలుపుకోవాలి. మనకి బ్యాటర్ అనేది థిక్ ఏం కలుపుకోవద్దండి, కొంచెం జారుగా ఉండాలి. ఇప్పుడు మన బ్యాటర్ అనేది రెడీ అయింది. ఈ బ్యాటర్ చూసారా కొంచెం జారుగా వాటర్ కన్సిస్టెన్సీలా ఉంది. ఇప్పుడు మనకి బ్యాటర్ అనేది రెడీగా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడి అయ్యాక ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్నాక మన ఈ బ్యాటర్ని ప్యాన్ పైన పోసుకోవాలి. మన ఈ బ్యాటర్ అనేది దోశ పిండిలాగా అప్లై చేయొద్దండి. బ్యాటర్ని పోసుకొని జస్ట్ ప్యాన్ని అటు ఇటు కదపాలి. కదిపి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ మొత్తం. ఇప్పుడు మనకి ప్యాన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయింది కదా. తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్నాక ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని కుక్ చేసుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్లో మాత్రం కుక్ చేయొద్దండి. హై ఫ్లేమ్లో కుక్ చేస్తే తొందరగా మాడిపోతుంది. ఇప్పుడు మన దోశ ఒకవైపు కుక్ అయింది కదా, ఇప్పుడు రెండో వైపు కూడా దీన్ని తిప్పుకొని రెండు వైపులా కలుసుకోవాలి. ఇలా రెండు వైపులా కలుసుకుంటే మన దోశ అనేది రెడీ అండి. అంటే ఎంతో క్విక్గా చేసుకునే ఇన్స్టాంట్ దోశ అనేది రెడీ. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.